ఫుడ్ ట్రక్. గట్టు ఇంకా చింకి ఇవాళ చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి. నాన్న కూడా ఇవాళ హాయిగా కూర్చొని పేపర్ చదువుతూ ఉంటారు. అమ్మ కూడా సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడంలో బిజీగా ఉంటుంది. చింకి, నీకు విషయం తెలుసా? రాజు మన సొసైటీ మధ్యలోని ఒక ప్లేస్ చూశాడంట ఆడుకోవడానికి. అరే వా, ఎక్కడా? అరే, అక్కడ విక్కే గ్యారేజ్ ఉంది కదా, అక్కడ చాలా బైక్లు కార్లు పాడైపోయినవి ఉంటాయి కదా, ఆ పక్కనే ఒక పెద్ద మైదానం ఉందట, మనం ఆడుకోవడానికి బాగుంటుందట. హా, నేను కూడా స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూశాను. ఆ పాత బండ్లని చూడటానికి ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. నాకు కూడా. అప్పుడే నాన్నకి ఫోన్ వస్తుంది. నాన్న న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. హలో కేశవ్, ఎలా ఉన్నావు? ఇది ఎప్పుడు జరిగింది? నువ్వేమి కంగారు పడకు, ఏదో ఒక ఉపాయం ఉంటుంది. నువ్వు మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చాయి. లంచ్కి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నాన్న మాటలు వింటుంటే అనిపిస్తోంది ఏదో సీరియస్ ఇష్యూ అని. అమ్మ కూడా కిచెన్లో నుండి బయటకొస్తుంది. గట్టు ఇంకా చింకి కూడా కుతూహలంగా నాన్న వైపు చూస్తూ ఉంటారు. నాన్న వాళ్ళకి చెప్తారు. అరే, నాకు ఉన్నాడు కదా కేశవ్, కాన్పూర్ పిన్ని కొడుకు. హా, పోయినసారి హోలీకి వాళ్ళ ఇంటికి పిలిచారు, ఇంకా అమేజింగ్ వంటలు తినిపించారు. వాడే కదా, కొత్త మార్కెటింగ్ పోస్ట్ చేశాడు. కానీ వాడికి కొత్త కొత్త రెసిపీస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాడి జాబ్ కూడా పోయిందట. ఇలా హఠాత్తుగా? కంపెనీ సరిగా నడవటం లేదట, అందుకే ఎంప్లాయీస్ని తీసేశారన్నాడు. కేశవ్తో పాటు ఇంకా 20 మంది ఉద్యోగం కోల్పోయారట. అలా అయితే అతను బాధపడుతుంటాడు. అందుకే వాడిని నేను మధ్యాహ్నం లంచ్కి పిలిచాను. నేను నా ఫ్రెండ్స్ని అడుగుతాను, వాళ్ళ దగ్గర ఏమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయేమో, ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో. గట్టు ఇంకా చింకీ చూస్తారు. ఎప్పుడూ వాళ్ళ నాన్న అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లల నేచర్ కూడా వాళ్ల నాన్నలాగే అయింది. మధ్యాహ్నం కేశవ్ అంకుల్ నాన్నని కలవడానికి ఇంటికొస్తారు. గట్టు ఇంకా చింకీ లంచ్ టేబుల్ అరేంజ్ చేయడానికి అమ్మకి హెల్ప్ చేస్తారు. నువ్వింకా ఏం చేయాలనుకుంటున్నావు? అన్నయ్య, నేనిప్పుడు జాబ్ కాదు, సొంతంగా బిజినెస్ చేద్దామనుకుంటున్నాను. ఒక ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఫుడ్ జాయింట్ అనేది మాట వినగానే గట్టు ఇంకా చింకి అంకుల్ మాటలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, ముందు నుంచే నాకు కొత్త రెసిపీస్ చేసే అలవాటు కూడా ఉంది కదా. చాలు, ఇక వ్యాపారంలోని నేను రాణించడానికి పని కాదు. కొత్త ఫుడ్ కోర్ట్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. షాప్ రెంట్, ఇంకా టేబుల్స్, చైర్స్, 2-3 అసిస్టెంట్స్, వాళ్ళ శాలరీ కూడా కాస్త రిస్కీ బిజినెస్ కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. బిజినెస్ గురించి డిస్కషన్ అవుతుండగా గట్టు మాట విన్న వెంటనే కేశవ్, నాన్న ఇంకా అమ్మ ఆశ్చర్యంగా గట్టు వైపు చూస్తారు. ఫుడ్ జాయింట్ బదులుగా ఫుడ్ ట్రక్ తెరిస్తే ఎలా ఉంటుంది? ఫుడ్ ట్రక్? అవును నాన్న, నేను ఒక మూవీలో చూశాను. ఒక ట్రక్ని అరేంజ్ చేసి దాన్ని ఫుడ్ ట్రక్గా మారుస్తారు. చాలా తక్కువ స్పేస్లోనే అన్నీ అరేంజ్ అవుతాయి కూడా. ఇంకా దాన్ని నడపడానికి ఎక్కువ మంది ఎంప్లాయర్స్ కూడా అవసరం ఉండదు. ఇది చాలా మంచి ఐడియా, ఫుడ్ ట్రక్. ఇది ఈ మధ్య యంగ్ పీపుల్లోని చాలా పాపులర్ అయింది, స్పెషల్లీ కాలేజెస్ ఇంకా ఆఫీసెస్ బయట పెడుతూ ఉంటారు. ఇది చాలా మంచి ఐడియా, ఫుడ్ ట్రక్ అరేంజ్కి ఫుడ్ జాయింట్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒకవేళ మీ ఫుడ్ అందరికీ నచ్చితే ఆన్లైన్ ఆర్డర్స్ కూడా బాగానే వస్తాయి. గట్టు, చాలా అద్భుతమైన ఐడియా ఇచ్చావు, కానీ దీనికోసం మనకు పాత ట్రక్ ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలుసు. అరే, నీకెలా తెలుసు? నేను స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు చూశాను, విక్కీ మోటార్ గ్యారేజ్. అతని దగ్గర చాలా కార్స్, బైక్స్, ఇంకా ట్రక్స్ ఉంటాయి, పాతవి. విక్కీ అంకుల్ ఎప్పుడూ ఆలోచించనే లేదు గట్టు ఇంకా చింకీ లాంటి పిల్లలు బిజినెస్ కోసం ఐడియాను ఇస్తారు అని. గట్టు ఇంకా చింకీ ముందు కేశవ్ అంకుల్ని, నాన్నని తీసుకుని విక్కీ గ్యారేజ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు పాత ట్రక్స్ చూస్తారు, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఇదంతా గట్టు ఇంకా చింకీ చేసిన అద్భుతమే. వీళ్ల వల్లే మనకు చాలా తక్కువ ఖర్చుతో మనకు ఒక మంచి ట్రక్ దొరికింది. ఇంకా ఈ ట్రక్ని మోడిఫై చేసి కుకింగ్ వాడదాం. చింకీ ఇంకా నేను కలిసి ఇంటర్నెట్లోని చాలా ఇంటీరియర్ డిజైన్స్ చూసాము ఫుడ్ ట్రక్ కోసం. మీరు అవన్నీ చూడండి, ఇంకా అందులో మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేయండి, ట్రక్ని మోడిఫై చేద్దాం. ఆ మాట విన్న వెంటనే గట్టు వాళ్ళ నాన్న ఇంకా కేశవ్ అంకుల్ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గట్టు ఇంకా చింకీ
కేశవ్ అంకుల్కి ల్యాప్టాప్లో చాలా ఫుడ్ ట్రక్ ఇంటీరియర్ డిజైన్ చూపిస్తారు. తర్వాత వాళ్ల బడ్జెట్ ప్రకారంగా కేశవ్ అంకుల్ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. మరుసటి రోజు ఆ ట్రక్ని మాడిఫికేషన్కి పంపిస్తారు. 4 రోజుల తర్వాత చాలా కొత్తగా ఫుడ్ ట్రక్ రెడీ అవుతుంది. వావ్, ఇది చాలా అమేజింగ్గా ఉంది. దీనికోసం ఒక మంచి పేరుని వెతకాలి. నేను ఆలోచించాను, స్పైస్ ఆన్ వీల్స్. ఈ పేరు చాలా బాగుంది. మన ఐటమ్స్ ఇంకా స్పైసీగా ఉంటాయి. దీనివల్ల మన దానికి వైబ్ కూడా వస్తుంది. అయితే నేను చింకి కలిసి ఈ ట్రక్కి లోగో ఇంకా మెనూ కూడా తయారు చేస్తాము. సాయంత్రం వరకు మనకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి లైసెన్స్ ఇంకా పర్మిషన్ కూడా దొరుకుతుంది. కార్పొరేషన్ ఆఫీసులో పనిచేసే నా ఫ్రెండ్ చెప్పాడు మన అప్లికేషన్ కన్ఫామ్ అయిందని. ఆ మాట విని అందరూ ఆనందపడతారు. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. అమ్మ వెళ్ళి డోర్ తెరుస్తుంది. చింకి ఆన్లైన్ డెలివరీ వస్తుంది. అమ్మ ప్యాకెట్ తీసుకుంటుంది. దానిపైన రాసి ఉంటుంది పుంతూన్ కిడ్స్ అని. అరే చింకి, నువ్వు ఏం తెప్పించుకున్నావు? నేను పుంతూన్ కిడ్స్ నుంచి స్పైరల్ సర్కిల్ మంకీ సాఫ్ట్ టాయ్ తెప్పించుకున్నాను. వాళ్ళ టాయ్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫుడ్ ట్రక్ డెకోర్కి నేను దీన్ని యూజ్ చేయాలి అనుకుంటున్నాను. ఫుడ్ ట్రక్ డెకోర్లు ఎలా? అడవిలో కోతికి అడవిలో దొరికే ఫ్రూట్స్ అని గురించి తెలుసు. అలానే ఈ మంకీకి మన ఫుడ్ ట్రాక్ ఐటమ్స్ అన్ని తెలుసు. అందుకే ఈ మంకీని మనం మెనూ కార్డ్తో పెడతాము. వెరీ నైస్. స్క్వైరల్? స్క్వైరల్ కలెక్టర్ కాబట్టి మనం ఆన్లైన్ పేమెంట్ ప్రింట్అవుట్ దీని దగ్గర పెడతాము. ఇది అందరి దగ్గర పేమెంట్ కలెక్ట్ చేస్తుంది. అరే చింకీ ఐడియా సూపర్. గట్టు ఇంకా చింకీ కలిసి ఫుడ్ ట్రక్ని డెకరేట్ చేస్తారు. వాళ్ళు డిజైన్ చేసిన ప్రకారంగానే లోగో ఇంకా మెయిన్ కార్డు రెడీ అవుతుంది. స్పైస్ ఆన్ వీల్స్. ఆ ఫుడ్ ట్రక్ని ఫోటోస్ తీసి ఆ పిక్స్ని గట్టు ఇంకా చింకీ ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు. గట్టు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ఫోటోని అందరికీ షేర్ చేసి ఆ ట్రక్ని వైరల్ చేస్తారు. స్పైస్ ఆన్ వీల్స్ సండే సాయంత్రం మొదలవుతుంది. ఫస్ట్ రోజే అక్కడికి చాలా మంది కస్టమర్లు వస్తారు. గట్టు ఇంకా చింకీ ఆ ట్రక్ని చాలా అట్రాక్టివ్గా తయారు చేస్తారు. ఇంకా కేశవ్ రెసిపీస్ అందరికీ చాలా బాగా నచ్చాయి. అందరూ ఫేస్బుక్ అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ గురించి ఎన్నో కామెంట్స్ పెట్టారు. అంటే ఒకటే వారంలో ఫుడ్ ట్రక్ చాలా ఫేమస్ అవుతుంది. అందరూ సోషల్ మీడియాలో దీన్నే చూస్తూ ఉంటారు. సాటర్డే రోజు సాయంత్రం అమ్మ, నాన్న, గట్టు, చింకీ స్పైస్ ఆన్ వీల్స్లో డిన్నర్ చేయాలి అని నిర్ణయించుకుని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఆల్రెడీ చాలా మంది నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి కేశవ స్వయంగా నాన్నగారి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అన్నా, గట్టు ఇంకా చింకీ చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళ డెకోర్ ఇంకా వీళ్ళ తెలివైన డెకరేటింగ్ ఐడియాస్ ఆన్లైన్లో పోస్ట్ల వల్ల మొదట్లోనే నా ఫుడ్ ట్రాక్ చాలా ప్రాఫిటబుల్గా అయింది. అమ్మ ఇంకా నాన్న వాళ్ళ పిల్లల వైపు చూసి నవ్వుతారు. అయితే ఇవాళ మంకీ బాయ్ దగ్గర నుండి వెనుక తీసుకుని వచ్చి ఇవాళ డిన్నర్ మేము డిసైడ్ చేసుకుంటాం. ఆ మాట విని అందరూ నవ్వుకుంటారు. ఇంకా ఎలా అనిపిస్తుందంటే ఫుడ్ ట్రక్ దగ్గర ఉన్న మంకీ ఇంకా స్క్వైరల్ సాఫ్ట్ పంతూన్ టాయ్స్ కూడా నవ్వుతున్నట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.